వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాలు నేషనల్ మీడియా కూడా చెప్పింది. ఎప్పుడు? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు. కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముందు వరకు. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అనేది ఒక తప్పిదమ్ముగా, ఐ మీన్ ఒక బ్లండర్ మిస్టేక్గా, ఒక తప్పుడు వ్యూహంగా మీ పార్టీలోని కొంతమంది ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ కాసు మహేష్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, మా నాయకులు శృతిమించి మాట్లాడడం మాకు నష్టం చేకూర్చింది అని చెప్పి చెప్పారు. ఆయన కూడా ఓడిపోయారు కదా. సో అటువంటి ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా చంద్రబాబు నాయుడు అరెస్ట్? సార్ ఖచ్చితంగా నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఎంతటి వ్యక్తి అయినా కానీ ప్రజాస్వామ్యంలో శిక్ష పడాలి. ఇదే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది. వారి అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం అది అయి ఉండొచ్చు. ఈరోజు ఎన్డీఏ పరిపాలనలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఒక కేసులో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి వారికి ఏమో ఒక రకమైనటువంటి న్యాయం, ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారికి ఏమో ఇంకొక రకమైనటువంటి న్యాయం. ఈ రకమైనటువంటి పరిస్థితులు దేశ రాజకీయాల్లోనే కనపడుతున్నాయి మనకి. ఈరోజు లిక్కర్ కేసుకు సంబంధించి కొంతమంది ఇండియా కూటమి వ్యక్తులు జైల్లో ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు బయట ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అంటే ఇలాంటి వివక్షతో కూడినటువంటి రాజకీయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారుతుందనేది మా యొక్క మాట. ఖచ్చితంగా గతంలో ఎన్ని ఆరోపణలు అయితే చంద్రబాబు నాయుడు గారికి పై వచ్చాయో వారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు కదా, అలాగే వాటి మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమని. మంచిది కదా, మంచిది, ప్రజలందరూ కూడా తెలుస్తుంది. వారిని వారు ప్రూవ్ చేసుకునేటటువంటి రైట్ ఉంది. ఒక ఎమ్మెల్యేగా హోదా ఉంది మీకు ఇప్పుడు, ఖచ్చితంగా డిమాండ్ పెట్టండి. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు, కనీసం ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకునేవారు కాదు అనే అపవాదు ఉంది. అపవాదు లేకపోతే నిజం, వాట్ ఎవర్, మీరే చెప్పాలది. అండ్ ఇంకొకటి, కనీసం అంటే గతంలో టీడీపీ అండ్ జనసేన నాయకులు చేసిన విమర్శ ఇది, కానీ గెలిచింది తక్కువ మంది కాబట్టి, తనతో పాటు 11 మంది కాబట్టి మీ అందరితో కూడా ఒకసారి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ ఫలితాలు చూసిన తర్వాత నేను హిమాలయాలకు పోదామనుకున్నా అనే ఒక మాట అన్నారట. ఆ వాయిస్ కానీ ఆ వీడియో కానీ ఎక్కడా బయటకు రాలేదు, కానీ కొన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చాయి, హిమాలయాలకు పోదామనుకుంటున్నాను అని చెప్పేసి. జగన్లో వైరాగ్యం వచ్చేసింది, ఆయన అస్త్ర సన్యాసం చేసేసాడు అని చెప్పి ఓ కొంతమంది హడావుడి చేశారు. మీరు ఆ మీటింగ్లో ఆ సమీక్షలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారా లేదా? 100% అనలేదు. మొట్టమొదటిది ఏమన్నారు? అసలు అలాంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి పార్టీకి అధ్యక్షుడు వారు, ఎందుకంటారు ఆ మాట? ఎందుకు ఇప్పుడు ఎక్కడ అసత్య ప్రచారాలు బలం అనేది గతం కదా, ఇప్పుడే ఉంది బలం. సార్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు నుంచి పార్టీ పెట్టున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. 100% స్ట్రైక్ రేట్. ఈ రోజు వరకు కూడా 21 సీట్లకే ఆయన పరిమితమయ్యి ఇంకొకరి దగ్గర జీ హుజూర్ లాగా వారి యొక్క వ్యవహార సరళి ఈ రోజు దేశం అంతా కీర్తిస్తూ ఉంటే, మోదీ పవన్ ని తుఫాన్ అని చెప్పి పొగుడుతూ ఉంటే మీరు ప్రేమించడంలో తప్పు లేదు. నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 32,000 మంది బాలికలు, అమాయక మహిళలు మిస్సింగ్ అయ్యారు అన్నారు. 20 రోజులైంది ఒక్కరిని కనిపెట్టలా, పోనీ ఒక్కరిని కనిపెట్టలేదు. ఇవాళ వారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఒక చిన్న బిడ్డ మచ్చుమరిలో కనపడకుండా పోయింది, ఆ తల్లిదండ్రులను పరామర్శించడానికి 1 గంట టైం లేదు, అంబానీ గారి పెళ్లికే వెళ్ళి రావడానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి టైము, స్పెషల్ ఫ్లైట్లు, బ్రహ్మాండంగా ఉంది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టారు. ఒక్క మాట కీర్తిస్తూ ఒక్క మాట మాట్లాడలేనటువంటి పరిస్థితిలో వారు నెట్టబోయబడ్డారు. ఇవాళ ఇసుక మీద కుంభకోణాల గురించి బయటకు వస్తుంటే ఒక మాట మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలాంటి సందర్భం వచ్చింది అంటే, స్వతహాగా సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేక, ఆ పార్టీని ముందుకు నడపలేక ఇంకొకరి సపోర్ట్ తోటి గెలిచారు. మేము కాదనట్లేదు, గౌరవిస్తున్నాం. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి
ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతోటి అధికార పక్షంలో ఈ దేశ చరిత్రలో 151 సీట్లు వచ్చిన ఏకైక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రికార్డు సృష్టించి 5 సంవత్సరాలు ప్రజలతోటి జేజేలు కొట్టిపించుకున్నటువంటి పరిపాలన అంది. 5 ఏళ్ళు జేజేలు కొడితే ఆ మ్యాండేట్ ఎందుకు వస్తుంది చెప్పండి? జేజేలు ఎవరికైనా 23 సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల కన్నా మాకు ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు. కళ్ళు మూసుకుని తెరవండి, 5 ఏళ్ళు గడిచిపోతాయి అని చెప్పి ఏదో మీ నాయకుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోరాటంతో మొదలైన పార్టీ మాది, ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మళ్ళీ గెలుస్తాం.